హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వినాయక చవితికి దుగ్గిరాలింటికి అడుగుపెట్టిన కావ్య ఏం జరిగిందో తెలుసుకోవాలనుకోటి వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కావ్య సైకిల్ మీద వెళ్తుండగా రాజ్ అయితే ఢీ కొడతాడు ఏ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది కావ్య. ఇక రాజ్ కూడా టెన్షన్ పడుతూ కిందికి దిగుతాడు. ఓహో నువ్వా, నేను ఇంకెవరో అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజ్. నువ్వా, నేను ఇంకెవరో అనుకున్నాను అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉండగా ఎంత పొగరు దీనికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక ఇంకోరైతే చచ్చిపోయేవారు కదా, అందుకే టెన్షన్ పడుతూ దిగాను అని చెప్పేసి అనగానే, అంటే నాకేమైపోయినా పర్వాలేదా అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. దాని ఉద్దేశం అదే కదా మరి అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు. చెప్తా దీని పని అని చెప్పేసి సైకిల్ తీసుకొని అలా వెళ్ళిపోతుండగా డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజ్. నాకు ఎవరు అవసరం, ఎవరితో అవసరం లేదు, నాకు రెండు కాలు దేవుడిచ్చాడు, నేను సైకిల్ తొక్కొని వెళ్ళగలను అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉండగా పొగరు అని చెప్పేసి రాజ్ అయితే అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజు మనసులో దెబ్బలు తగులుంటాయేమో తనకి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక కావ్య అయితే చూడు అలాగే వెళ్ళిపోయారు, కనీసం దెబ్బలు తగిలాయని కూడా అడగలేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడితో కట్ చేస్తే ఇంకా కనకం కృష్ణమూర్తికి చెప్పి నేను వెళ్ళి ఆ వదిన గారిని చూసొస్తానండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే జాగ్రత్త, వాళ్ళు ఏమన్నా సరే నువ్వేం పట్టించుకోకు అని చెప్పాను కానీ ఇప్పుడు వాళ్ళందరూ మారిపోయారండి. ఆ రుద్రుని తప్ప ఎవరు నన్ను ఏమీ అనరు, వదిన గారు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు కదా నాతో అని చెప్పేసి కనకం అయితే అంటూ ఉంటుంది. సరే అయితే వెళ్ళిరా అని చెప్పేసి కృష్ణమూర్తి పంపిస్తాడు. ఇక కనకం ఇంటికి వెళ్ళిన వెంటనే ఇక అపర్ణ చూసి వదిన గారు బాగున్నారా, లోపలికి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇక కనకం లోపలికి వెళ్ళి వదిన గారు మీకు ఇప్పుడు ఎలా ఉంది, మీ ఆరోగ్యం చాలా పాడైపోయింది, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి పలకరిస్తూ ఉంటుంది కనకం. ఇక అపర్ణ అయితే నిజంగా మీ సంస్కారానికి చేతులైతే దండం పెట్టాలి, నేను లేనప్పుడు నా కొడుకు నీ కూతుర్ని అనరాని మాటలు అన్నా సరే ఈరోజు అన్నీ క్షమించి నా దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారు పలకరించారు చూసారా, అది మీ సంస్కారం అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణ. ఇక కనకం అయితే ఇంకేంటి వదిన గారు అని చెప్పేసి అనగానే అందరూ ఇంట్లోకి అయితే వస్తారు. ఇక ఇంద్రదేవి కనకం ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇంతకీ నా మామరాలు ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తనకేమి, తనకేమండి, బాగానే ఉంది మామగారు అని చెప్పేసి కనకం అయితే అంటూ ఉండగా ఇక అపర్ణ అయితే ఈ విషయంలో నన్ను క్షమించండి వదిన గారు, నేను లేని టైంలో ఇలా జరిగింది అని చెప్పేసి అనగానే ఇద్దరికిద్దరు ఒకటే కదా వదిన గారు, ఒక పక్క రాజు తగ్గడు, ఇంకొక పక్క అల్లుడు గారు తగ్గరు, ఇంకొక పక్క కావ్య కూడా తగ్గదు, ఏం చేస్తాము అని చెప్పేసి అనగానే వారి మంచితనమే వాళ్ళని కలుపుతుంది రండి అని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఏమో వదిన గారు, వాళ్ళని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది, సంతోషంగా హ్యాపీగా ఉండాల్సిన జంట ఇలా విడివిడిగా ఉంటుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది కనకం. ఇక అపర్ణ అయితే మీరేం బాధపడకండి వదిన గారు, తొందరలోనే వాళ్ళని మనం కలుపుదాము అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణ. నేను మీరు వెళ్ళిన వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాను, కావ్యతో మాట్లాడతాను అని చెప్పేసి అందరినీ కావ్య ఎవరు చెప్పినా వినే పొజిషన్లో లేదు, లేదు వదిన గారు అని చెప్పేసి కనకం అయితే అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే నాకు తెలుసు కదా నా కోడలతో ఎలా మారడాలో అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోతుండగా ఇంతలో స్వప్న అమ్మ తినేసి వెళ్ళమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రుద్రనైతే అంతకన్నా ఇంకేం చేస్తారు ఈవిడ అని చెప్పేసి అనగానే మీరు కాస్త నోరు మూస్తారా అని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉండగా రుద్రనైతే ఆపేస్తుంది, లేదమ్మా వెళ్తాను, నాన్న ఎదురు చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి కనకం అయితే అనేసరికి సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటుంది. నువ్వు జాగ్రత్త తల్లి అని చెప్పేసి కనకం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కనకం వెళ్ళిపోయిన వెంటనే అపర్ణ కావ్యకి కాల్ చేస్తుంది. అమ్మ కావ్య ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుండగా అత్తయ్య నన్ను క్షమించండి, మీకు బాగాలేదు, కనీసం నేను ఫోన్ చేసి కూడా మిమ్మల్ని ఎలా ఉన్నారో అడగలేదు, నన్ను క్షమిస్తారు కదా, కానీ నా మనసంతా మీ మీదే ఉంది అత్తయ్య అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. నాకు తెలుసు కావ్య, నా కోడలి సంగతి నాకు బాగా తెలుసు, తన మనస్తత్వం ఏంటి తనేంటి నాకు బాగా తెలుసు కావ్య అని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పగానే నేను బాగానే ఉన్నాను కావ్య, నువ్వు లేవన్న బాధ తప్ప అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను లేకపోతే అందరూ సంతోషంగా ఉన్నారు మీరు తప్ప అని చెప్పగానే వాళ్ళు అనుకుంటున్నావు కావ్య, రాజు కూడా బాధపడుతున్నాడు కానీ బయటికి నిజాన్ని బయటపడడం లేదు అంతే, వాళ్ళకి సంగతి నీకు తెలిసిందే కదా అని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే అమ్మ నీకు ఒక విషయం అడగాలి, కాదనవు కదా అని చెప్పేసి అపర్ణ అనేసరికి ఏంటి అత్తయ్య అది చెప్పండి, మీరు అడిగితే నేను కాదనకపోవడమా అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఏం లేదు,
వినాయక చవితి వస్తుంది కదా, తప్పకుండా నువ్వు అలాగే మీ అమ్మ నాన్నని తీసుకొని రావాలి. అంతేకాకుండా అప్పు అలాగే కళ్యాణ్ కూడా ఇంటికి వస్తున్నారు. మీరు వచ్చి వెళ్ళిపోండి, నువ్వు ఉండొద్దు, నీ ఇష్టమే అంతా, నేను ఉండు, ఇక్కడే ఉండిపో అని చెప్పి బలవంత పెట్టను. కానీ ఇలా వచ్చి అలా వెళ్ళిపో అమ్మ, నా మాట విను అని చెప్పేసి అప్పని అయితే అంటూ ఉంటుంది. నాకు నిన్ను చాలా చూడాలని ఉంది కావ్య అని చెప్పేసి అనేసరికి, కావ్య అయితే అత్తయ్య మీరు బాధపడకండి, నేను వస్తాను, మీకోసం వస్తాను, పూజ అంత అయిపోయాక మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పేసి అనగానే, చాలా సంతోషం కావ్య, నాకు తెలుసు నా కోడలు ఎప్పుడు నా మాట జవదాటదని అని చెప్పేసి అపనైతే ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంద్రదేవి అయితే ఇంద్రదేవికి అయితే చెప్తూ ఉంటుంది, అత్తయ్య కావ్య వస్తుంది, మీరు ఈ విషయం రాజుకి చెప్పకండి, పండగ అయిపోయాక మళ్ళీ తను వెళ్ళిపోతుంది అని చెప్పాను. కానీ అవునా నిజమా, సరే ఈ రకంగా వచ్చినా సరే తను ఉండిపోతే బాగుందనిపిస్తుంది అని చెప్పాను. కానీ ఈ విషయంలో తనని బలవంత పెట్టద్దు అత్తయ్య, తన ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అపనైతే అంటూ ఉంటుంది. ఇక ఉదయం లేవగానే రాజుతో, రేపు పండగ ఉంది కదా, నాకు కావాల్సిన గెస్ట్లు, నాకు ఇష్టమైన గెస్ట్లు వస్తున్నారు రాజ్, నువ్వు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసాను. కానీ ఇక రాజ్ అయితే, ఎవరమ్మా, ఎవరా గెస్ట్లు, నీ ఫ్రెండ్సా, యుఎస్ నుంచి నీ ఫ్రెండ్సా అంటే అని వెంటనే అబ్బాయిని అయితే, అంటే యుఎస్ నుంచి వచ్చిన ఫ్రెండ్సే నాకు ఆత్మీయుల, ఇక్కడున్న ఫ్రెండ్స్ నాకు ఆత్మీయులు కాదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అబ్బాయి. అలాగే కాదు మమ్మీ, మామూలుగా అన్నాను అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఎవరు వస్తే ఏంటి, నువ్వు వాళ్ళని మర్యాదగా చూసుకో, వాళ్ళకి మర్యాదల్లో లోటు రాకూడదు అని చెప్పేసి అబ్బాయిని అయితే అంటూ ఉంటుంది. ఇక ఇంద్రదేవి అలాగే సీతారామయ్య ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అలాగే మమ్మీ, ఆ కావ్య లేదని చెప్పి మనం పండగను ఆపుకుంటామా ఏంటి, రేపు మనం వినాయక చవితి ధూమ్ధామ్గా చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఇక ఉదయం లేచేసరికి ఇల్లంతా తోరణలతో ఇల్లంతా చాలా కలకలలాడుతూ ఉండగా రాజు లేచి, ఈ కలవతి లేకపోవడంతో పండగ మనం చేసుకోమనుకుంటుంది, చూడు ఇల్లంతా ఎంత కలకలలాడిపోతుందో అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. తొందరలోనే వాళ్ళమ్మ నాన్న ఆర్డర్ ఇచ్చిన వినాయకుడిని తీసుకొచ్చి నేను పూజ చేయిస్తాను అని చెప్పేసి రాజు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక్కడితో కట్ చేస్తే ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్తారు. అక్క మీరు రెడీయా, మనం వెళ్దాము అని చెప్పేసి అనగానే, మీరు కూడా వస్తున్నారా, చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది కనకం. అవునమ్మ, నన్ను కూడా అత్తయ్య మావయ్య పిలిచారు అని చెప్పేసి అప్పు కళ్యాణ్ అయితే అంటారు. ఇక అప్పు కళ్యాణ్ అలాగే కనకం, కృష్ణమూర్తి అలాగే కావ్య అందరూ కలిసి ఇంటికైతే బయలుదేరుతారు. ఇంకొక పక్క ధనలక్ష్మి, అప్పు కళ్యాణ్ వస్తున్నారు కదా, కళ్యాణ్ ఇక్కడే ఉండిపోమని చెప్దాము అని చెప్పేసి అంటూ ఉండగా, ఈ కాపాన్ని అయితే నువ్వు ఎప్పుడైతే నీ కోడల్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తావో అప్పుడే నీ కొడుకు ఇక్కడ ఉంటాడు, అంతవరకు నీ కొడుకు ఇక్కడ ఉండడు ధనలక్ష్మి, నువ్వు అర్థం చేసుకో దీన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా నీకు కొడుకు కావాలి, కోడలు వద్దు అంటే ఎలా అవుతుంది, మనం కూడా ఇంటి కోడలమే, మన అత్తయ్య మామయ్య మన నిలగ అంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది, ఒక్కసారి ఆలోచించావా, నువ్వు తన ప్లేస్ నుండి ఆలోచించు అని చెప్పేసి ధనలక్ష్మికి అనేసరికి ధనలక్ష్మి ఆ మాటలకి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. చూద్దాంలే, వచ్చాక రాజుని నువ్వే వచ్చాక నువ్వు కళ్యాణ్తో నువ్వు మాట్లాడు, నువ్వు ఉండే విధానాన్ని బట్టి కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు, కొడుకు మనసుని అర్థం చేసుకొని మర్చుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణ. ఇక్కడితో కట్ చేస్తే ఇక వెంటనే కాల్ సౌండ్ అయితే వస్తుంది. ఇక అపర్ణ, అదిగో గెస్ట్లు వచ్చేసారు అని చెప్పేసి అనగానే, అవునా మమ్మీ, వాళ్ళకి ఏ మర్యాదలకు లోటు రాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను మమ్మీ అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పు కళ్యాణ్ కనకం కృష్ణమూర్తి కావ్య అందరూ కలిసి ఇంట్లో అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా రాజ్ అడిగే రుద్రాని షాక్ అయిపోతారు. ఇక అపర్ణ చాలా సంతోషపడుతూ కావ్య అని చెప్పేసి కౌలించుకుంటుంది కావ్యని. ఇక కావ్య కూడా, అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందా అని చెప్పేసి అంటూ ఉండగా, ఇక వెంటనే అపర్ణ, రే మనకి ఇంటికి గెస్ట్లు వచ్చారు, వాళ్ళు నువ్వు ఏ మర్యాదలకి లోటు రాకుండా చూసుకోమని చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది రాజుతో. ఇక రాజ్ అయితే కృష్ణమూర్తిని కనకంని పలకరిస్తూ ఉంటాడు, లోపలికి రండి అని చెప్పి. ఇక రాహుల్ అయితే, ఇదేంటి మమ్మీ, అత్తయ్య ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టున్నారే అని చెప్పేసి అంటూ ఉంటాడు రుద్రానితో. ఇంకా రుద్రని అయితే, నువ్వేం టెన్షన్ పడకు, తనేమీ ఉండదు, తను వెళ్ళిపోతుంది, నాకు బాగా తెలుసు అని చెప్పేసి రుద్రని అయితే అంటూ ఉంటుంది. ఏమో మమ్మీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు రాహుల్. ఇక రాజ్ అయితే కావ్యకి అలాగే కనకం కృష్ణమూర్తికి అన్ని సపర్యలు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అందరికీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా, ఇక్కడికి రా వెళ్ళిపోతున్నావు, పూజ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణ. రాబోయే ఎపిసోడ్లో ఉండబోతుంది ఫ్రెండ్స్, వీడియో డిస్కస్ లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.